అంతర్గత వ్యవహారాలు జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదు. దట్ ఈస్ నంబర్ వన్. ఇక రెండవది వచ్చేసి, సరే జమ్మూ కాశ్మీర్కు సంబంధించి దీన్ని ఇప్పుండే పరిస్థితి వచ్చేసి ఎక్కువ రోజులు కొనసాగడం అనేది ఇది మంచిది కాదు. అంతర్జాతీయ వేదికలు కూడా మనం ఇబ్బంది పడతాం. కాబట్టి వీలైనంత తొందరగా వచ్చేసి అక్కడ ప్రజాస్వామ్య ప్రక్రియను దాన్ని వచ్చేసేసి తెచ్చే విధంగా ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. సరే, ఆ విషయంలో మొత్తం రాజకీయంగా మనకి ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ దానికి సహకరిస్తాం. కానీ ఫైనల్గా వచ్చేసి అక్కడ ప్రజాస్వామ్య పునరుద్ధరణ మామూలు సాధారణ పరిస్థితులు వచ్చేసి ఎంత తొందరగా వస్తే అంత దేశానికి మంచిది. అంతర్జాతీయ వేదికల్లో కూడా మనం క్రిటిసిజానికి ఆస్కారం లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఆ విధంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. కశ్మీరీల యొక్క విశ్వాసాన్ని వీలంత తొందరగా పొందడానికి అసలు ఏం చేయాలంటారు తులసిరెడ్డి గారు? హలో, యా, కశ్మీరీల యొక్క విశ్వాసాన్ని వీలైనంత తొందరగా పొందాలంటే అసలు ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేయాలి? రైట్ తులసిరెడ్డి గారు, ఇప్పుడు కాశ్మీర్ ప్రజల తక్షణ సమస్యలు, ముందు ఆసుపత్రులు ఫోన్లు కూడా మీరు ఆపేసి ఇంకా విశ్వాసం ఎలా పొందుతారు? అంటే ఏదో మన మీద దాడి జరుగుతుందని ఒక విధమైన భావన తెలియట్లేదు కూడా కదా. ఇప్పుడు ఎవరో అంటున్నారు అదే మోడీ గారు అద్భుతమైన విధానం తీసుకున్నారు ఇప్పుడు కాశ్మీర్ గురించి అనుకుందాం, కానీ కాశ్మీర్ ఇలాగ మెసేజ్ పోవట్లేదు కదా. ఇప్పుడున్న సమాచార సంబంధాలు విదేశాలకు ఉన్నాయి. మన ఒక ఈ వైరుధ్యం కొంతమంది చూపిస్తున్నారు, విదేశాలకు కాశ్మీర్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది, కానీ కాశ్మీరీలకు ఏం జరుగుతుందో తెలియదు. అంటే భారతదేశంలో కాశ్మీర్ అంతర్భాగం కావడానికి మేము ఎంత చేస్తున్నాము అని చెప్తున్న ఈ సమయంలో తక్కిన భారతదేశం యొక్క తక్కిన ప్రపంచం యొక్క సమాచారం కాశ్మీర్కు తెలియకుండా చేస్తున్నాం మనం. ముందు ఈ సమాచార సంబంధాలు పునరుద్ధరించాలి, లేదా కనీస పౌర సదుపాయాలు. ఇప్పుడు ఆ డాక్టర్ ఒక ఆయన పట్టుకొని కూర్చున్నాడు, నాకేమొద్దు పేషెంట్లను చూడడానికి అలౌ చేయండి అని. అది యూసఫ్ తరిగామి, ఆయన 4 సార్లు ఎమ్మెల్యే, వేర్పాటువాదులు ఆయన మీద కాల్పులు జరిపారు. ఆయనతో పాటు జరిపిన కాల్పుల్లోనే లోన్ అనే మంత్రి చచ్చిపోతే ఈయన బతికి బయటపడ్డాడు. ఆయన ఏం టెర్రరిస్ట్ అండి? ఉదాహరణకు ఆయనకు చికిత్స కోసం కూడా సీతారామేశ్వరు సుప్రీంకోర్టుకు వెళ్ళి అనుమతి తెచ్చుకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితి నిజానికి టెర్రరిస్టుల మీద మీరు పోరాడండి. ఇంకోటి, ఇటువంటి చర్యల ద్వారా మీరు టెర్రరిస్టులకు మరింత ఊపిస్తారా, పాకిస్తాన్ ప్రచారానికి మీరు దోహదం చేస్తారా అన్న విషయం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల రఘురామ్ గారు చెప్తున్నట్టుగా అద్భుతమైన అభివృద్ధి జరిగింది ఈ 5 ఏళ్లలో. అంటే అంత అభివృద్ధి జరిగితే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కదా. బీజేపీ చాలా బ్రహ్మాండంగా పురోగమించి ఉండేది, ముఫ్తీ మహమ్మద్ ఆమె అవసరమే ఉండేది కదా వాళ్లకు. ఇప్పటికి కూడా కాశ్మీర్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ అవి ఆ 3 పార్టీలు ప్రధానమైన పార్టీలుగా ఉన్నాయి. జమ్మూలో బీజేపీకి ఉన్నదేదో ఉంది. ఈ ప్రజాస్వామ్య ప్రక్రియను కొనసాగనిచ్చి అక్కడ యువతని ఇటువైపు తిప్పుకోవాల్సిన అవసరం ఉంది. కానీ దూరం చేసుకోవడం వల్ల ఉపయోగం ఉంది. మీరు ఆంక్షలు పెట్టారు, స్పెషల్ పోలీస్ యాక్ట్ ఇట్లాంటివన్నీ ఇది వరకు వద్దని సుప్రీంకోర్టులు ఆంక్షలు వేసి కమిషన్లను పంపించి ఇవన్నీ చేశాయి. అందువల్ల ఇక్కడ ఎవరో మాట్లాడిన మరుక్షణం వాళ్ళు ఏదో అటువైపు మద్దతు ఇస్తున్నట్టు కానే కాదు. 90ల వరకు కూడా బాగానే ఉంది కదా కాశ్మీర్. ఉదాహరణకు కేంద్రంలో ఉన్నవాళ్ళు జోక్యం చేసుకోవడానికి, అంత గుప్పిట్లో తెచ్చుకోవడానికి చేసిన ప్రయత్నం వల్ల పరిస్థితి పాడైంది. ఇప్పటికైనా మీరు అక్కడ ధరలు తగ్గించండి, సరుకులు సరఫరా చేయండి, ఆసుపత్రులకు సదుపాయం కలిగించండి, ఉపాధి కల్పించండి. ముఖ్యంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉదాహరణకు ప్రత్యేక హోదా అది వస్తే ఉపాధి అంటున్నాం మనము. కాశ్మీర్ సంగతి ఇంకేం చెప్పాలి? ఆంధ్రప్రదేశే ఇలా ఉంటే దక్షిణాది నడిబొడ్డుగా ఉన్నది, కాశ్మీర్ అక్కడెక్కడో మంచు కొండలు. కాబట్టి ఈ పనులు ప్రజానుకూల చర్యలు, ఎందుకంటే గత 3-4 ఏళ్ళ నుంచి ఏం లేదు. మహబూబా ముఫ్తీతో వీళ్ళు ఎప్పుడూ సక్రమంగా చేయలేదు. ఇద్దరు ఉద్దేశాలు వేరువేరు. కాబట్టి ఈ చివరి మాట నేను చెప్పేది, రఘురామ్ గారైనా ఎవరైనా అక్కడ దేశ భద్రత కోసం సరిహద్దు రాష్ట్రం కాబట్టి పెట్టిన ఖర్చంతా మీరు కాశ్మీర్ కింద చూపించి కాశ్మీర్కి ఏదో మొత్తం నిధులు గుమ్మరించాము ఇవన్నీ అనేది అది పొరపాటు. సైన్యం మీద పెట్టిన ఖర్చు, అది దేశం కోసం పెట్టిన ఖర్చు. రేపు కూడా పెట్టాలి మనం ఆఫ్ఘనిస్తాన్, చైనా, లేదా ఈ సరిహద్దు ప్రాంతాల వాటిని ఇట్లా మనం చేయకుండా ఎలా ఉంటాం? కాబట్టి ఇక్కడ ఈ సమస్యలను విడివిడిగా చూడాల్సిన అవసరం ఉంది. దేశ భద్రత, కాశ్మీరీల సంక్షేమం, ప్రజాస్వామ్య ప్రక్రియ, రాజ్యాంగం అంటారా మీరు చేశారు, సుప్రీంకోర్టు ఎప్పుడు దాని మీద చెప్పేది ఏదో చెప్తుంది. కానీ ఈ మధ్యకాలంలో ఇంటరిమ్ పీరియడ్లో కూడా ఇప్పుడు దాదాపు అక్కడ ఒక ఇంటర్నల్ ఎమర్జెన్సీ లాగా ఉందనే సిచ్యువేషన్ లేకుండా చేయాలి. ఎవరు షహరే కాశ్మీర్ సింపులి అని పేరు పొందిన ఆయన ఎందుకు ఆయన్ను అంతకాలం నిర్బంధంలో పెట్టారు? ఇప్పుడు అదే సమస్య కదా. పాకిస్తాన్తో మనం కలవద్దు, ఇండియాతో ఉందామని పోరాడిన షేర్ ఏ కాశ్మీర్ షేక్ అబ్దుల్లాను మీరు జైల్లో పెడితే,
తర్వాత మీరు అన్నట్టుగా రాజ్యాంగానికి లోపడి పనిచేసి మీతో కూడా కలిసి పనిచేసిన ముగ్గురు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రులను మీరు జైల్లో పెడితే, ఒక మాజీ ముఖ్యమంత్రి తన రాష్ట్రానికి వెళ్తానంటే విమానాశ్రయం నుంచి వెనక్కు పంపించే పరిస్థితి ఉంటే అది ప్రజాస్వామ్యం కాదని ఇంకా ప్రపంచానికి అంతకంటే సందేశం ఏముంటుంది చెప్పండి. దాన్ని నేను ఇమ్రాన్ ఖాన్ ఎంత ఘోరంగా మాట్లాడారు, దాన్ని ఎంత తీవ్ర భాషలో ఖండించారు మీరు విన్నారు, కానీ దానికి అర్థము మీరు ప్రజలను విశ్వాసంలోకి తీసుకోవాలి, ప్రజల విశ్వాసం పొందాలి తప్ప ప్రజలే కవచంగా ఉంటారండి. ఎప్పుడు ప్రజాస్వామ్యానికైనా దేశాన్ని, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్న మాట కాశ్మీర్కి కూడా వర్తిస్తుంది. కాశ్మీర్ అంటే సుందర కాశ్మీర్ అంటే అక్కడ ఉన్న మంచు కొండలు, అక్కడ ఉన్న డాల్ లేక్, ఇది ఒకటే కాదు కాశ్మీరీలు. ఆ కాశ్మీరీలు పండిట్ల ముస్లింల ఇంకొకరు అనే సమస్య కాదు. కాశ్మీర్ సమస్య అన్నప్పుడంతా పండిట్లు, మోడీ గారు అమెరికా వాళ్ళు గారు ఏం చేశారంటే ముందు కాశ్మీరీ పండిట్లను కలుసుకున్నాడు ఆయన, వాళ్ళకు భరోసా ఇవ్వడంతో యాత్ర మొదలైంది. ఎవరు కాదంటారు కాశ్మీరీ పండిట్లను, జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి అందరూ కాశ్మీరీ పండిట్ల వారసులే కదా. కాబట్టి ఇక్కడ బీజేపీ యొక్క పర్సెప్షన్లో చివరిగా ఒక్క మాట చెప్తాను నేను, ఇమ్రాన్ ఖాన్ మిగిలినవన్నీ మాట్లాడడంతో పాటు ఆర్ఎస్ఎస్ మీద విమర్శ చేశారు. ఆర్ఎస్ఎస్ ప్రతినిధి నిన్న మాట్లాడుతూ మేము చాలా గర్వపడుతున్నాము ఇమ్రాన్ ఖాన్ మమ్మల్ని అన్నందుకు, భారతదేశం అంటేనే ఆర్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్ అంటేనే భారతదేశం అన్నది ఇక్కడ ఐక్యరాజ్య సమితి వేదిక మీద రుజువు కావడం మాకు చాలా సంతోషంగా ఉందని ఇమ్రాన్ ఖాన్ అని చెప్తే, ఇమ్రాన్ ఖాన్ చెప్పడం అంత గర్వకారణంగా ఆర్ఎస్ఎస్ అంటే ఇది సైద్ధాంతిక సంధానం కనిపించట్లేదా మీకు? రఘురామ్ గారు మీరేమంటారు? పండిట్ విషయంలో వాళ్ళని ఈవెన్ నెహ్రూ వాపన వార్తి పారంపర్య అయినప్పటికీ కూడా వాళ్ళని చాలా తీవ్ర అన్యాయం చేశారు. 2 లక్షల మంది పండిట్లు కాశ్మీర్ నుంచి తరిమివేయబడ్డారు. వాళ్ళ గురించి మాట్లాడిన సందర్భాలు కాంగ్రెస్ కానీ ఇతర కమ్యూనిస్టులు కానీ ఈ దేశంలో వేరే రాజకీయ పక్షాలు, బీజేపీ తప్పించి ఏ రాజకీయ పక్షం కూడా ఇప్పుడు కూడా మాట్లాడిన సందర్భం లేదండి. సో వాళ్ళకి ఆశ్రయం కల్పించడం కోసం పట్టించుకుని పాపాలేదు, వాళ్ళని తిరిగి కాశ్మీర్ తీసుకెళ్లాలనే ఆలోచన ఎప్పుడు లేకుండా పోయింది. సో ఇవన్నీ కూడా ఒక కాశ్మీర్ లో సమస్యకి జడ్జం చేయడంలో వీళ్ళంతా నాసన్ ఖాన్ ఫారూక్ అబ్దుల్లా గారు కానీ కాంగ్రెస్ కానీ వీళ్ళంతా దోహదపడ్డారు. సంగీత అదే కాకుండా అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్ లో ఉన్నటువంటి చేతి వృత్తులు, అక్కడ ఉన్నటువంటి అనేక మన స్పైసెస్ ప్రపంచంలోనే ఒక మంచి మార్కెట్ ఉన్నటువంటి పరిస్థితి, వాటన్నిటిని ఇవాళ మనం కోల్పోయాం ఇవాళ. సో బిజినెస్ అంతర్జాతీయ బిజినెస్ లో అక్కడి నుంచి చేయడం కోసం మంచి అవకాశాలు ఉన్నాయి. సో కాశ్మీర్ లో ఇప్పుడు పువ్వు దగ్గర నుంచి ఇవాళ అక్కడ ఉన్నటువంటి తేనె దగ్గర నుంచి ఒక ఎంతో ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి వస్తువులు ఇవన్నీ కూడా గత 50 ఏళ్లుగా ఎస్పెషల్లీ గత 25 సంవత్సరాల నుంచి కూడా వీటి మీద మన భారతదేశం పట్టుకోల్పోయింది. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆ విధంగా తయారు చేయడానికి పాలకులు, కేంద్ర రాష్ట్ర పాలకులు కలిసి చేశారు. సో యువతకు ఉపాధి అంటే టోకచ్చు, అక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఈ ఆపర్చునిటీస్ ని ఎప్పుడు కూడా ఉపయోగించుకునేటటువంటి గత పాతికాలంలో జరగలేదు. కాబట్టి అక్కడ నిరాశ నిస్పృహలతో యువత పాకిస్తాన్ వైపు కానీ టెర్రరిజం వైపు కానీ మళ్ళీ రాళ్లు విసరడం, రాళ్లు విసరడానికి వాళ్ళకి డబ్బులు ఇస్తారండి ఏర్పాటు వాళ్ళు. సో యువతని దాని మీద మళ్ళీ తప్పించి కాశ్మీర్ ని బాగు చేయాలని ఏ ప్రభుత్వం అనుకోలేదు, మొట్టమొదటిసారిగా బీజేపీ అనుకుంటుంది వాళ్ళు. కాబట్టి దీని మీద ఇంత శ్రద్ధ చూపించి ఆర్టికల్ 370 రద్దు చేయడం కానీ 35A రద్దు చేయడం కానీ, అదేవిధంగా జన సంస్థలకి అక్కడ ఉన్నటువంటి కాశ్మీరీని తీసుకురావటం కానీ, తర్వాత ఎవరిని బంధించారు, గృహ నిర్బంధం చేశారుగా, ఎక్కడ జైల్లో పెట్టలేదు వాళ్ళని, ఎందుకంటే వాళ్ళని వదిలేవు అంటే వాళ్ళు రచ్చగొట్టే కార్యకలాపాలు మళ్ళీ చేస్తారు. ఇన్నేళ్లు చేసినదే ఇప్పుడు మళ్ళీ చేయబోయేది అదే. అంతేత కొన్ని రోజులు అక్కడ సంతీవత వాతావరణం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కాముగా అయ్యే వరకు కూడా ఇలాంటివి గృహ నిర్బంధము తప్పదు. కొన్ని రోజుల్లో అన్ని సర్దుకుంటాయి. ఇందాక నేను చెప్పాను ప్రభుత్వము ఎంత తొందరగా అయితే అంత తొందరగా అక్కడ కాశ్మీర్ లో మన సాధారణ పరిస్థితులు రావాలని మేము కోరుకుంటున్నాం, ప్రభుత్వం కూడా కోరుకుంటుంది. కానీ ముఖ్యంగా మీ మీద ఒక పార్టీ మీద ఒకటి వినిపిస్తుంది, యుద్ధం కానివ్వండి, యుద్ధ వాతావరణం కానివ్వండి, సర్జికల్ స్ట్రైక్స్ కానివ్వండి, ఉగ్రవాదుల దాడులకు సంబంధించి ఇలాంటి వాటిని రాజకీయాలకు ఉపయోగించుకోవడం, కరెక్ట్గా ఎన్నికల సమయంలోనే వీటిని వాడడం అనేది, సో దీన్ని ఎలా చూడాలంటారు? అది కొంచెం చర్చకు దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి కదా.
వాడే వాడుకోవడం అనేది ఒప్పుకొని కానీ జరిగిన సందర్భాన్ని ప్రజలు స్వచ్ఛందంగానే దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు కావాలని చేస్తారా అండి? కర్గిల్ యుద్ధం జరిగిందంటే కదింపు చెల్లితే వాళ్ళు మన మీదకి వచ్చి మన సైనికులను పుట్టబెట్టుకున్నారు కాబట్టి కర్గిల్ యుద్ధం చేయాల్సి వచ్చింది. అంతేగాని అదేదో యుద్ధాన్ని మన భారత ప్రభుత్వం ఎప్పుడు యుద్ధాన్ని కోరుకోవద్దు. శ్రీనివాస్, మీరు అడిగింది చాలా కరెక్ట్. సర్జికల్ స్ట్రైక్స్ అనేది ఒక ఊతపదం లాగా మారిపోవడం ఏంటంటే, అంతకుముందు కూడా ప్రభుత్వాలు ఉన్నాయి, భద్రత ఉంది, దేశం అయితే కాపాడబడుతూ ఉంది కదా, కాస్త హెచ్చు తగ్గులున్నా. అలాగే నరసింహారావు గారి హయాంలో కూడా చొరవ తీసుకోవడం అనేది జరిగింది. కాశ్మీర్లో ఎన్నికలు జరిగి ప్రభుత్వాలు కూడా ఏర్పడ్డాయి కదా. కాబట్టి అప్పుడే కాశ్మీర్ పుట్టినట్టు, బీజేపీ వచ్చిన తర్వాతనే కాశ్మీర్ గురించి జరుగుతున్నట్టుగా, అలాగే జంబూరియత్తు, కాశ్మీరియత్తు, ఇన్సానియత్తు అని వాజ్పేయి గారు అన్నది తర్వాత కాలంలో ఇప్పుడు జరుగుతుంది. రెండు ఒకటేనా, రఘురామ్ సీనియర్ కదా అప్పటి నుంచి చూస్తున్నారు. కాబట్టి బీజేపీ పర్సెప్షన్లో కూడా తేడా ఉంది కాశ్మీర్కి సంబంధించి, అంతర్జాతీయంగా ఉన్నటువంటి దీంట్లో కూడా తేడా ఉంది. మనం అంటుంది ఏంటి, కాశ్మీర్లో ప్రజాస్వామ్య వాతావరణం, అంతర్జాతీయంగా పాకిస్తాన్ యొక్క కుట్రలు వీటన్నిటిని అడ్డుకోవడం, ఈ రెండింటికి అనుసంధానంగా అక్కడ ఉన్నది ప్రజలు. కాబట్టి మొదటి ఇవి రెండు కూడా రాజకీయ అంశాలు, కానీ ప్రజాజీవనము, ప్రజలకు భద్రత, ప్రజాస్వామ్య వాతావరణం, ఈ ఆధునిక ప్రపంచంలో సమాజాల సంబంధాలను తెగ్గొట్టి అదుపులో పెట్టుకుంటామని ఏ ప్రభుత్వం అనుకున్నా, ఇప్పుడు హక్కుల గురించి చర్చ జరుగుతుంది, మీడియా స్వేచ్ఛ గురించి చర్చ జరుగుతుంది. మీడియా స్వేచ్ఛ మీద దాడే ఉందండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆపేశారు ఛానల్స్, మీ ఛానల్తో సహా. దీనికి ఇతర రాజకీయ పరిస్థితులకి ఏం సంబంధం లేదు, పాలకుల మైండ్ సెట్కు సంబంధించిన అంశం. మూడవది పౌర సదుపాయాల గురించి జరుగుతుంది. వీటికి కాన్ఫరెన్స్ అజెండా ఏది? ఇప్పుడు మీరు అన్నట్టుగా మున్సిపల్ ఎన్నికల నుంచి ప్రతి ఎన్నికలు, ఇప్పుడు మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు మహారాష్ట్రలో అతి ముఖ్య సమస్య ఏంటి, 370. తెలంగాణలో బీజేపీ అవకాశాలు మెరుగుదల కారణమేంటి, 370. కాశ్మీర్ను బాగు చేయడానికి 370 రద్దా, లేకపోతే అక్కడ మేము చాలా బ్రహ్మాండంగా చేసామని మిగతా చోట్ల చెప్తే అది ఓట్లు తెస్తుందని బీజేపీ భావిస్తుందా? రైట్ రైట్. ప్రస్తుత పరిస్థితుల్లో కాశ్మీరుల యొక్క విశ్వాసాన్ని వీలైనంత తొందరగా పొందకపోతే దాన్ని పరాయ శక్తులు మిస్యూజ్ చేసుకునే అవకాశం ఉందా, ఉంటుందా? దీనికి సంబంధించి చర్చ కొనసాగిద్దాం. ఒక చిన్న విరామం తర్వాత చూస్తూనే ఉండండి ఏబిఎన్. కశ్మీరుల యొక్క విశ్వాసాన్ని వీలైనంత తొందరగా కనుక పొందకపోతే దాన్ని పరాయి శక్తులు ఏమన్నా మిస్యూజ్ చేసే అవకాశం ఉందా? డెఫినెట్గా ఇప్పుడు ఐక్యరాజ్యసమితి కానీ అంతర్జాతీయ వేదికలు కానీ ఈ మానవ హక్కులు అనేది చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఐక్యరాజ్యసమితి కానీ మామూలుగా ప్రపంచంలో కానీ ఈ మానవ హక్కుల అనేది కాబట్టి డెఫినెట్గా వచ్చేసేసి ఇది ఇలాగే కొద్ది రోజులు కొనసాగితే డెఫినెట్గా అంతర్జాతీయ వేదికల్లో ఈ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది అనేది చాలా ప్రామినెంట్గా తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు కొంచెం మనం ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి వీలైనంత తొందరలో వచ్చేసి అక్కడ మామూలు పరిస్థితులు వచ్చే విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకుంటే కనుక మనం ఈరోజు ఉన్న పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రపంచ దేశాల్లో మనకు వచ్చిన సపోర్ట్ వచ్చేసి ఈరోజు వచ్చిన సపోర్టు పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం చాలా కేర్ఫుల్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది ఈరోజున్న పరిస్థితే ఇట్ని ఎల్లకాలం కొనసాగుతుంది, మనకు సపోర్ట్ ఈ స్థాయిలో ఉంటుంది అంతర్జాతీయ వేదికల్లో అనేది లేదు. కాబట్టి ముందు మనం ఇక్కడ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. రెండవది వచ్చేసి సరే అంతర్జాతీయ వేదికలు భారతదేశంలో ఇంతకుముందు వారు చెప్పినట్లు ఇది బీజేపీ ప్రభుత్వము చిన్నదాని కూడా రాజకీయంగా వాడుకోవడం జరిగింది. ఇప్పుడు ఏమంటే మనము దేశం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఇమ్రాన్ ఖాన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఎక్కువ మాట్లాడడం లేదు. కానీ లేకుంటే రవి గారు చెప్పినట్టు సర్జికల్ స్ట్రైక్స్, ఎన్ని సర్జికల్ స్ట్రైక్స్ అయితే ఒక యుద్ధానికి సమానం. మనం దాదాపు 4 యుద్ధాలు చేసాం. 4 యుద్ధాలు ఏమి, బీజేపీ చేసింది ఒక యుద్ధం మీద కరిగి యుద్ధం, అంతకుముందు 3 యుద్ధాలు వచ్చేసి బీజేపీ కాదు కదా, మరి అప్పుడు వచ్చేసి దేశము విజయం సాధించింది కదా. కాబట్టి ఈ సర్జికల్ ఒక సర్జికల్ స్ట్రైక్ అనేది గతంలో జరిగినాయి. ఈవెన్ వాళ్ళు ఉగ్రవాదులు చేస్తున్నారు సర్జికల్ స్ట్రైక్స్ వచ్చేసి, ఎన్నిసార్లు సర్జికల్ స్ట్రైక్ చేయలే ఉగ్రవాదులు వచ్చేసి కాశ్మీర్ మీద, దాని ఏమంటారు అది కూడా సర్జికల్ స్ట్రైక్సే. మనం ఈ పక్క నుండి చేసింది గతంలో చేసాము, ఇప్పుడు చేసిండొచ్చు, ఆ పక్క నుండి చేస్తున్నారు కాబట్టి ఆ పక్క నుండి చేశారు కాబట్టి కదా మనం చేసింది. కాబట్టి దాన్ని ఏదో పెద్ద విజయంగా వచ్చేసి చెప్పుకొని రాజకీయం పబ్బం గడుపుకోవడం అది ప్రశ్నించాల్సిన విషయం. రెండవది ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ బీజేపీ పుట్టుకే లేదు, దాని మాతృక సంస్థ అయినటువంటి భారతీయ జనసంఘ పార్టీ కూడా పుట్టలేదు అప్పటికీ. ఈవెన్ కాశ్మీర్ హరిసింగ్ వచ్చేసి మనతో సంప్రదింపు జరిపే అగ్రిమెంట్ రాసినప్పటికీ కూడా
ఈ యొక్క భారతీయ జనసంఘ పార్టీ కూడా పుట్టలేదు, ఆ రోజు ఆర్ఎస్ఎస్ పాత్ర ఏమీ లేదు. కాబట్టి మొత్తం ఏదో ఇల్లే దేశభక్తులైనట్లు, మిగతా పార్టీల వాళ్ళందరూ వచ్చేసి దేశభక్తులు కానట్టు అనేది ఎక్కువ ప్రొజెక్ట్ చేసినప్పుడు న్యాచురల్గా మిగతా పార్టీలకు రియాక్షన్ కావాల్సి వస్తుంది. ఆ రోజు ఆర్టికల్ 370లోనే టెంపర్ అని చెప్పేసి ఆ రోజు పెట్టడం జరిగింది. ఆ రోజున్న పరిస్థితుల్లో మనం హరిసింగ్ గారి ఆ యొక్క షరతులకు ఒప్పుకోకుండా పోతే ఇదే హరిసింగ్ పోయి జిన్నాతో మాట్లాడుకొని పాకిస్తాన్లో కలిపేసేవాడు. ఆ రోజు జమ్మూ కాశ్మీర్ బార్డర్లో ఉండే ఒక స్వతంత్ర సంస్థానం. ఆ రోజు ఆ షరతులతో వచ్చేసి ఆనాటికి నెహ్రూ గారు కానీ మన దేశం ఒప్పుకోకుండా పోతే ఇదే షరతులతో జిన్నా దగ్గరికి పోయి మాట్లాడుకొని మొత్తం కాశ్మీర్ కాశ్మీరే పాకిస్తాన్లో కలిపేసేవాడు. అది అర్థం చేసుకోకుండా ఏదో నెహ్రూ ఒక చారిత్రక తప్పుదం చేశాడు, భారతదేశం గత కాంగ్రెస్ ప్రభుత్వం త్యాగ తప్పుదం చేసింది అని చెప్తా ఉంటే ఈనాటి యువత నమ్మడము అది 370 ఆర్టికల్ పెట్టడమే టెంపరీ ప్రావిజన్. అది వీళ్ళు పెట్టారా, ఏమన్నా బీజేపీ వాళ్ళు పెట్టారా? ఆ టెంపరీ ప్రావిజన్ పెట్టుకుంటక మళ్ళీ ఆర్టికల్ క్లాస్ 3 కింద ఇది భారత ప్రెసిడెంట్ వచ్చేసి ఎప్పుడన్నా దీన్ని రద్దు చేయొచ్చు అని చెప్పి కూడా కొన్ని కండిషన్లు పెట్టి చెప్పడం జరిగింది. అంటే అప్పుడే అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అది తెలుసుకోకుండా ఏదో ఇల్లే దేశభక్తి అన్నట్టు, స్వాతంత్రం ఇల్లే తెచ్చినట్టు, కాశ్మీర్ని ఇల్లే గెలిపినట్టు, ఈరోజు మళ్ళీ ఇల్లే ఉద్ధరిస్తా అన్నట్టు ఈ ఫోజు కొట్టేటప్పుడే బాధేస్తుంది. రైట్ రఘురామ్ గారు, అది కొంత తగ్గించుకొని ఇప్పటికి అక్కడ ఇప్పుడు జిన్నాతో మాట్లాడుకున్న తర్వాత ఆయన ఒప్పుకోలేదు, అప్పుడు మనం ఒప్పుకొని ట్రాక్టికల్గా మనతో కలుపుకున్నాం. వాస్తవంగా చెప్పాలంటే రైట్ 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 తులసిరెడ్డి గారి కామెంట్స్ మీద రఘురామ్ గారు మాట్లాడతారు, ఒక చిన్న విరామం తర్వాత చూస్తూనే ఉండండి. ఏబిఎన్ వెల్కమ్ బ్యాక్. రఘురామ్ గారు, యా ఏం చెప్తారు తులసిరెడ్డి గారి మాటలకి? అన్ని రాజకీయ పక్షాలు కాశ్మీర్ లో శాంతియుత వాతావరణం నెలకొల్పాలని, మిగతా బీజేపీ ఒకటే కాదు కేంద్ర ప్రభుత్వం ఒకటే బాధ్యత కాదు, అందరి మీద బాధ్యత ఉందండి. అన్ని రాజకీయ పక్షాల మీద బాధ్యత ఉంది. అక్కడ ఉన్నటువంటి ఎస్పెషల్లీ మూడు పార్టీలు ఏవైతే ఉన్నాయో మూడిట్ల మీద కూడా ఉన్నది. అవి ముందుకొచ్చి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు సాధారణ పరిస్థితి తీసుకురావాలని వాళ్ళ సంకల్పం ఉంటే అది 10 రోజుల్లోనూ 1 వీక్లోనూ సాధారణ పరిస్థితులకు వచ్చేస్తాయి. కేవలం వాళ్ళు రెచ్చగొట్టే ధోరణిని అక్కడ ప్రజలతో చేస్తున్నారు కాబట్టి లేట్ అవుతుంది అక్కడ. అది సుప్రీంకోర్టు కూడా గమనించింది. అది ఇంకో రెండో విషయం, మన తులసిరెడ్డి గారు చెప్పినట్టు 370 ఆర్టికల్ని పెట్టింది కాంగ్రెస్ పార్టీని, తాత్కాలికమైన ప్రయోజనమే పెట్టారు. కానీ 72 తాత్కాలికం ఏంటండి, 72 పడుతుందా తీయడానికి? అక్కడ అక్కడ ఎస్టీలకి ఎలాంటి అభివృద్ధి లేదు, అక్కడ ఎస్టీలకి ఎలాంటి అభివృద్ధి లేదు, అక్కడ బీసీలను పట్టించుకోలేదు, అక్కడ కేవలం ముస్లింకి తప్పించి ఆ 7-8% ఉన్న ముస్లింస్ తప్పించి మిగతా వాళ్ళు అడగదొక్కేశారుగా 70. వాదన అది అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటే కేవలం ముస్లింస్ ని మీరు కశ్మీరీ ముస్లింస్ మాత్రమే మీరు ప్రేమించి మిగతా 94% మందిని మీరు అధపాతాలను తొక్కారుగా, కశ్మీరీ పండితులను అయితే బయటగా పంపించేశారుగా, మనం ఎందుకు మాట్లాడడం వాళ్ళ గురించి? కాబట్టే ఇవాళ ఆ అధికారం తీసిన తర్వాత అక్కడ బౌద్ధులు ఉన్నారు, లడాక్ ప్రాంతం అంతా లే లడాక్ ప్రాంతం అంతా బౌద్ధుల ప్రాంతం, వాళ్ళని అడగదొక్కారు. కాబట్టి అక్కడ స్పెషల్ ఉన్నటువంటి అక్కడ కేంద్ర పాలిత ప్రాంతం చేయాల్సి వచ్చింది. ఇవాళ సో అభివృద్ధిని ఒక రాష్ట్రానికి పరిమితం చేయకుండా ఒక లోయకు పరిమితం చేశారు అనేదే కదా మా వాదన అంతా కూడా. తులసిరెడ్డి గారు, రఘురామ్ గారు కూడా చాలా ఆచితూచి మాట్లాడతారు, నిజమే కానీ వారు చెప్పేదాన్ని నేను ఘోరమైన ఒక అవాస్తవం చెప్తున్నారు. కాశ్మీరీ ముస్లింలు చాలా నిరుపేదలు సార్, కట్టెలు కొట్టుకునేవాళ్ళు, టూరిజం మీద మాత్రం ఆధారపడేవాళ్ళు, అమర్నాథ్ యాత్రకు డోలీల్లో మోసుకుపోయేవాళ్ళు వీళ్ళు తప్ప వారు ముస్లింలను మాత్రమే చూశారు, పండిట్లను తరిమేశారని రఘురామ్ లాంటి తెలిసిన వ్యక్తి సీనియర్ చెప్పడం అది సమంజసం కాదు. అన్యాయానికి ఎక్కువ జనాభా ఉన్నది వాళ్ళు, జమ్మూ కాశ్మీర్ రెండు చాలా క్లియర్గా ఆ డివిజన్ స్పష్టంగా ఉంది. పాత హిందీ సినిమాలు చూస్తే మనం ఈస్ట్ మెయిన్ కలర్లో పాటలు చూస్తాము, ఆ పక్కనే చాలా పేద ముస్లింను ఆ హీరో పలకరించడము ఈ విషయాలన్నీ కూడా చూస్తాం. నూరి లాంటి సినిమాలు వాడిని చూడమనండి, చాలా ఉన్నాయి అట్లాంటివి. కాబట్టి ఇక్కడ అందరినీ అన్యాయం చేశారు. మీరు వాళ్ళు కేంద్రంలో ఉన్నవాళ్ళు కాశ్మీర్లో తమ గుప్పిట్లోకి ఎట్లా తెచ్చుకోవాలన్నది ఒక్కటి చూశారు తప్ప ఇంకోటి చూడండి. నేను ఇందాక తరిగామి గురించి చెప్పాను, తరిగామి ఎవరు
ఆయన కాల్పులు జరిపితే బతికి బయటపడి ఇప్పటికి కూడా ఆయన పోరాడుతున్నాడు. లేకపోతే పంజాబ్లో హరికిషన్ సింగ్ చూచితు సత్యపాల్ డాంగ్ లాంటి వాళ్ళు ఎట్లా మాట్లాడారు. కాబట్టి కమ్యూనిస్టులు కాంగ్రెస్ అందరు వేర్పాటువాదుల దగ్గరికి వెళ్ళిపోయి ఇందిరాగాంధీ గారు ఎవరికి ఎవరు కాల్ చేశారు, ఇందిరాగాంధీ గారిని, రాజీవ్ గాంధీ గారిని ఎవరు కాల్ చేశారు. మనము చరిత్రను చరిత్రగా చెప్తాం. మీరు శ్యాంప్రసాద్ ముఖర్జీ గురించి చెప్తారు పదే పదే, మంచిది ఆయన అక్కడికి వెళ్ళి చనిపోయాడు, లేదా దీనిదయాల్ ఉపాధ్యాయ చనిపోయాడు, గౌరవిద్దాం పెద్దలను. కానీ మిగతా పార్టీలు ఏమీ కానట్టు ఎవరికి దేశం పట్టినట్టు ఆ భాష ఏంటండి? ఇప్పుడు వారు అంటున్నారు ఇతరులకు కూడా బాధ్యత ఉందని, ఇతరుల పట్ల మీకు బాధ్యత లేదా? రైట్ రైట్. మొత్తం మీద పాకిస్తాన్ ప్రధాని వ్యాఖ్యలకు సంబంధించి అదే స్థాయిలో సమాధానం ఇవ్వడానికి కూడా భారత్ సిద్ధమవుతుంది, ముఖ్యంగా అదే సర్వప్రతినిధి సభ నుంచి రైట్ టు రిప్లై క్లాజ్ ను ఉపయోగించుకుని దానికి మళ్ళీ సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. సో ఇది ఇవాళ చర్చ చూస్తూనే ఉండండి. ఏబిఎన్ ముఖ్యంగా ప్యానెల్ లో పాల్గొన్న తులసిరెడ్డి గారికి, అలాగే రఘురామ్ గారికి, అలాగే రవి గారికి, తలకపల్లి రావు గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ చర్చ చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.